వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో ధరణి పోర్టల్పై సమావేశం నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ను ప్రజల నుండి తప్పుదోవ పట్టించడానికి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. అసలు ధరణి ద్వారా ప్రజా సమాచారానికి భద్రత ఉందా? ధరణిలో ప్రజలు ఆస్తులతో పాటు అప్పులు, వారికి ఉన్న సమస్యలు కూడా నమోదు చేయాలన్నారు. కోవిడ్తో ప్రజా జీవితాలు ఆగమై ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్తో ధరణితో వారిని ఇంకా ఆగం చేస్తుందన్నారు. అసలు ధరణి పోర్టల్పై అధికారులకు సరైన అవగాహన లేదని, అలాంటప్పుడు ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పిస్తుందన్నారు. ప్రజలను అయోమయానికి గురిచేస్తూ ప్రజలను ఆగం చేయడం సరైంది కాదని మున్సిపల్ బీజేపీ పక్షాన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ ఎవరైతే ధరణి పోర్టల్లో వ్యక్తిగత సమాచారాన్ని, వ్యక్తిగత ఆస్తులను ఎంటర్ చేయాలని అంటున్నారో, గతంలో 2014 ఆగస్టు 19 సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. అప్పుడే మనం పూర్తి సమాచారాన్ని ఇచ్చినాము. ఇప్పుడు కేవలం కొంతమంది ఆస్తులను కాపాడడానికి, కొంతమంది ఆస్తులను కూడబెట్టుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వంతో ఉన్న ప్రభుత్వ స్థలాలను కానీ, లేకుంటే కోర్టులో ఉన్న లిటిగేషన్ భూములను కానీ, లిటిగేషన్ ఆస్తులను కానీ, దీన్ని ఎటువంటి క్లారిటీ లేకుండా ధరణి పోర్టల్ రిలీజ్ చేయడం అనేది చాలా తప్పు. ఇప్పుడు ఈ ధరణి పోర్టల్లో వ్యక్తిగత సమాచారం ఏ విధంగా నమోదు చేస్తూ ఉన్నారో మరి తెలంగాణ ప్రజల పక్షాన, మరి వేములవాడ ప్రజల పక్షాన మేము కూడా కోరుతున్నాం సార్. ఆ ప్రజలకు మీరు ఏమి ఇచ్చారో, మీ సమాచారాన్ని, ప్రజలకున్న సమాచారాన్ని మీరు అలా ఎంటర్ చేయాలని చెప్తున్నారు. మరి అదే, ప్రజలకు ఆస్తులతో పాటు అప్పులు కూడా ఉన్నాయి. ఈ తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలి. ఈ కోవిడ్ పరిస్థితులలో ప్రజలు లక్షల రూపాయలు హాస్పిటల్లో దారవచ్చారు. ఆ సమాచారాన్ని కూడా తీసుకోండి. ఈ ధరణి పోర్టల్ ద్వారా ఈ ప్రజా సమాచారాన్ని సేకరిస్తున్న విధానాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. పూర్తి సమాచారాన్ని ప్రజలకు అవగాహన కల్పించిన తర్వాతనే ఈ ధరణి పోర్టల్ను రిలీజ్ చేయాలని మేము మా బీజేపీ పక్షాల కోరుకుంటా ఉన్నాము.